మధ్యపానం దశల వారీగా నిషేధించే పాలసీపైన మీ అందరి సహకారం కూడా కావాల్సిందిగా మిమ్మల్ని ముందు కోరుతున్నా. ఈరోజు బార్లు అంటే కొత్తగా బార్ల యొక్క పాలసీని మన ముఖ్యమంత్రి గారు ఒక దృఢ సంకల్పంతో దీన్ని ఖచ్చితంగా అమలు చేయాలి, ఎటువంటి పరిస్థితులు కూడా పూర్తి విశ్వాసంతో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ప్రతి కుటుంబం, ప్రతి గ్రామం, ప్రతి సామాజికం కూడా బాగుండాలి. సామాజిక వర్గం కూడా పూర్తిగా ఆర్థికంగా బాగుపడాలి, విద్యాపరంగా బాగుపడాలంటే ముందు మనం మద్యపాన నిషేధాన్ని దశల వారీగా తొలగించాలి. ఆరోగ్యపరం కూడా ఇది చాలా అవసరమని సంకల్పయాత్రలో వారు ఇచ్చినటువంటి మాటని పూర్తి విశ్వాసంతో వారు అమలుపరుస్తున్నారు. ఈ టోటల్ బార్స్ కూడా 839 బార్లు ఉంది మనకు. అదేవిధంగా 3-స్టార్ హోటల్స్కి వచ్చి 38 ఉంది. మైక్రో బ్రేవర్స్ అంటే బ్రాండ్ షాపులకు సంబంధించింది, సారీ బీర్ షాపులకు సంబంధించి 4 షాపులు ఉంది. ఈరోజు సీఎం గారు 50% ఖచ్చితంగా బార్ల యొక్క సంఖ్యను తగ్గించాలని, దానికి ఆఫీసర్లందరూ కూడా మనం మద్యపాన నిషేధాన్ని దశల వారీగా తగ్గిస్తున్నాము, ఫస్ట్ మనం 40% తగ్గిద్దామని ఆఫీసులు కూడా చెప్పడం, వారు కూడా అదే నిర్ణయానికి రావడం కూడా జరిగింది. ఎటువంటి పరిస్థితులు కూడా కొత్త బార్లు అంటే మొత్తంగా బార్లను తీసేసి టోటల్గా 40% యొక్క బార్లు తగ్గించే కార్యక్రమం తీసుకుంటున్నాము. ఇది జనవరి 1 నుంచి అమల్లోకి తీసుకుని వచ్చే కార్యక్రమం తీసుకుంటున్నారు. అదేవిధంగా టైమింగ్స్ కూడా బార్ల యొక్క టైమింగ్స్ కూడా 11:00 నుంచి రాత్రి 10 వరకు, 10 అయిపోయిన వెంటనే మామూలుగా ఆహారానికి సంబంధించిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి 11 వరకు వాటిని కూడా అంటే ఫుడ్ సప్లై చేసేదానికి, ఇది తీసుకున్నాక మళ్ళీ 1 అవర్ కూడా వాళ్ళకి తీసుకోవడం జరిగింది. బార్లు సరఫరా చేసే మద్యం ధరలను కూడా పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అది ఎంత పెంచుతారు అనేది తొందరగా మీకు తెలియజేసే కార్యక్రమం కూడా చేస్తారు. ఈ మద్యం కల్తీలు కానీ, స్మగ్లింగ్ చేసినా కానీ, నాటుసారు తయారు చేసి వీటిని ఉత్పత్తి చేసే ఈ బ్యాడ్ ఎలిమెంట్స్ పైన కూడా తీవ్రంగా కఠిన చర్యలు తీసుకునేదే కాకుండా నాన్ బెయిలబుల్ పెట్టి వారిని అరెస్ట్ చేసే కార్యక్రమాలు కూడా తీసుకుంటున్నారు. వారికి తొందరగా చట్టంలో కూడా పనిష్మెంట్ ఇచ్చే చట్టాన్ని కూడా తీసుకుని వచ్చి 6 నెలల వరకు వారికి పనిష్మెంట్ ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకుంటున్నాము. ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారంగా ఎందుకంటే బార్లు టోటల్గా తీసేసి కొత్త బార్లని తీసుకునే కార్యక్రమం చేయబోతున్నారు. ఇది కూడా ఏ పద్ధతిలో అంటే ఓన్లీ అప్లికేషన్స్ అలౌ చేసి లాటరీ సిస్టంతో ఈ బార్లు ఇచ్చే లైసెన్సులు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఒకవేళ బార్ లైసెన్స్కి సంబంధించిన వాళ్ళు బార్లు ఏర్పాటు చేసుకున్నప్పుడు అక్కడ ఏదైనా చిన్న చిన్న అవకతవకలు జరిగి కొన్ని అక్రమ ఆలోచనతో వారు బార్లు రన్ చేసినప్పుడు ఇప్పుడు ఉండే ఫీజు ఎంత పెడతామో దానికి 3 times ఎక్కువగా వారిపైన పెనాల్టీ వేసి వారిపైన కూడా వాళ్ళ బార్ని రద్దు చేసేదే కాకుండా వారికి కూడా 6 నెలలు జైలు శిక్ష ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకుని వచ్చేదానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. దీనికి అందరూ కూడా మీరు పూర్తిగా సహకరించాలి. ఎందుకంటే నా విజ్ఞప్తి ఏమంటే ప్రతిపక్ష నాయకులు కూడా ఈ సమాజంలో ఇది ఒక అంటువ్యాధిగా, ఇది ఒక క్యాన్సర్గా ఉంది, ఇది పూర్తిగా నిర్మూలించాలంటే ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. అందరూ సహకరిస్తే ఇంకా బాగా, ఇదో జగన్మోహన్ రెడ్డి గారికి
మంచి పేరు వస్తుంది. వారు శాశ్వతంగా ప్రజల్లో ఒక మాట ఇచ్చి మడం తిప్పిన వ్యక్తిగా నిలిచిపోతారు అనే ఆలోచన లేకుండా ప్రతిపక్ష నాయకులందరూ కూడా దీనికి సహకరించాల్సిందిగా ప్రతిపక్షాన్ని కూడా నేను కోరుతున్నాను. ఎందుకంటే మీకు అందరికీ కూడా తెలుసు రామారావు గారికి ఉద్యమాలు ఏ విధంగా తీసుకుని వచ్చారు. ఆ ఉద్యమాల వల్ల ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకముందు ఈ మద్యపాన నిషేధం పైన ఉద్యమాలు కూడా తీసుకుని వచ్చినారు. మరి అదే సంస్థ సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా ఆ ఉద్యమాన్ని స్ఫూర్తితోనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటుండే నిర్ణయాన్ని మన ముఖ్యమంత్రి గారు తీసుకుంటే నిర్ణయానికి వాళ్ళు కూడా సపోర్ట్ చేయాల్సిందిగా వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే సార్ ఇప్పుడు ఆక్షన్ పెడితే సిండికేట్ అవుతారు. పెద్ద పెద్ద వాళ్ళందరూ సిండికేట్గా తీసుకుని వచ్చి కొంతమందిని వేయగలుగుతారు. ఇప్పుడు మనం అప్లికేషన్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఫీజు అప్లికేషన్కి ఇంత అని రెంట్ దానికి ఫీజుకి ఇంత అని కట్టేదానికి వాళ్ళు అప్లికేషన్స్కి అలవ్ చేయబోతున్నారు. ఒక అప్లికేషన్కి ఎంత ఫీజు కట్టాలనో మీకు తెలుస్తుంది. అప్పుడు ఎంతమంది అయినా అప్లై చేస్తారు. అప్లై చేసినప్పుడు దాన్ని లాటరీ సిస్టంలో తీసుకుపోతున్నారు. ఉండే బార్లు మొత్తం తీసి కొత్త బార్లు తీసుకుని వస్తున్నాము. అది 4 అట్నే పెడతారు. కొత్తగా ఏమి రాదు రాదు. బార్లు వాళ్ళు కూడా ఇల్లీగల్గా కానీ ఏదైనా మిక్సింగ్ చేసినా లేదా అక్కడ వేరే రకంగా బాటిల్స్ పంపించి రకరకాలుగా ఉంటుంది కదా, తప్పులు చేస్తే వాళ్ళపైన కూడా కఠిన చర్య తీసుకుంటామని. ఎందుకంటే అక్కడ నుంచి పార్సల్ చేసి పంపించినా లేదా అక్కడ నుంచి వేరే వ్యాపారాలు చేసే కార్యక్రమాలు చేసినా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకునే కార్యక్రమం తీసుకుని వస్తున్నారు. 838 బార్లు కొత్తగా కదా సార్, దాంట్లో 40% తగ్గిస్తున్నాం కదా. ఆ 40% తగ్గించిపోను మిగతా బార్లు ఉంటుంది. అంటే 50% సారు గట్టిగా చెప్పారు. నా అక్కడ ఉండే మన మా డిపార్ట్మెంట్కి సంబంధించిన అందరుగా కలిసి ఈ మద్యపాన నిషేధాన్ని మనం దశల వారీగా అమలు చేస్తున్నాం కాబట్టి దీన్ని కూడా మనం 40% తగ్గిస్తే బాగుంటుందంటే మళ్ళీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అదే సార్ చెప్తున్నాను, ఇప్పుడు ఉన్న వాటిని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు సార్. అన్నీ తీసేసి 40% తగ్గించి కొత్త బార్లు సిస్టమ్ పెడుతున్నాము. కొత్త బార్లు మీరైనా తీసుకోవచ్చు, ఆయనైనా తీసుకోవచ్చు, ఆయనైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఉన్నవారి కోసం తపన పడలా. ఇది లాటరీ సిస్టమ్ పెడుతున్నాము. సిండికేట్ అనేది లేకుండా అదే సార్ నేను చెప్తున్నది. అది మీరు తొందరగా చూస్తారు కదా సార్, ఇన్కమ్ ఎక్కుతుందా తగ్గుతుందా, మేము రేట్లు ఎక్కించేదాని వల్ల ఇన్కమ్ తగ్గుతుందా ఎక్కుతుంది అనేది మీకు కూడా తెలియపరుస్తాం కదా. నేను ఇప్పుడే దానికి ఇన్కమ్ ఎంత తగ్గింది ఎంత ఎక్కిందని నేను చెప్పగలుగుతాను. ఇంకా మేము పాలసీ తీసుకోవాలి కదా, ఎంత ఎక్కించుతామనేది చెప్పలేదు కదా. అందుకే సార్ ఇప్పుడు గవర్నమెంటే రన్ చేస్తుండదు సార్. ఇప్పుడు బెల్ట్ షాపులు అనేది జనరల్గా మీరు అందరూ కూడా మాట్లాడుతున్నారు బెల్ట్ షాపులు అక్కడక్కడ వస్తుండదు ఐడి జరుగుతుండదని. ఎన్ఫోర్స్మెంట్కి తీవ్రంగా ఎన్ఫోర్స్మెంట్ పనిచేస్తున్నారు. సురేంద్ర బాబు అని ఆయన డీజీపీ కూడా ఎన్ఫోర్స్మెంట్కి రావడం జరిగింది. చాలా పకడ్బందీగా చేస్తూ ఉన్నాము. మా డిపార్ట్మెంట్లో కొంత లోటుపాట్లు అంటే 85% 90% సక్రమంగా జరిగినా ఒక 10% 5% అక్కడక్కడ లోటుపాట్లు జరుగుతూ ఉంటుంది. వాటిని ఎంత సరిదిద్దే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. మీరు చెప్పేది వాస్తవమే కానీ బార్డర్ ఏరియాలంతా కూడా చెక్ పోస్టులు పెడుతున్నాము, సీసీ కెమెరాలు పెడుతున్నాము, ఎన్ఫోర్స్మెంట్ చాలా తీవ్రంగా పనిచేయమని చెప్తున్నాము. అక్కడ నుంచి మద్యపానం మద్యం వస్తే తరలి వస్తే కూడా
వాళ్ళపైన కూడా కఠిన శిక్ష ఇచ్చేదానికి కార్యక్రమాలు తీసుకుని వచ్చే కార్యక్రమం నిర్భయంగా చేస్తూ ఉన్నాము. ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఇప్పుడు దయించి మీ ద్వారా చెప్తున్నాను లోకేష్ గారికి. లోకేష్ గారు వాళ్ళ తండ్రి వాళ్ళ యొక్క నాయకుల యొక్క ఉద్దేశం ఏందో నాకు అర్థం కదా. మద్యపానాన్ని దశల వారీగా అమలు చేయాలనే కార్యక్రమం చేస్తా వచ్చేదానికి వాళ్ళు సహకరిస్తున్నారా, లేకపోతే మద్యపానం అవసరం లేదు మద్యపానం తీసేయమని చెప్పేసి వాళ్ళు ఏమైనా ధర్నాలు చేస్తున్నారా? దయించి దాన్ని చెప్పమనండి. నిన్న దేవినేని ఉమామహేశ్వరరావు కూడా ఈ మద్యపానంలో వచ్చే డబ్బంతా జగన్మోహన్ రెడ్డికి పోతుందంట. నిజంగా ఆయన మతి స్థిమిత్వం లేకుండా మాట్లాడుతున్నారు ఏమిలా? ఇది గవర్నమెంట్ అమ్ముతుంది, డబ్బు గవర్నమెంట్కి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారికి పోతుందని మాట్లాడతాడు. బార్లు ఇచ్చలవిడిగా అతనికే సంబంధించిన వాళ్ళందరూ బార్లు పెట్టుకున్నారు. అతనికి బార్లు ఉందా లేదా చెప్పమనండి. ఇదే చంద్రబాబు నాయుడు నేను ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడుండే బార్లు దాదాపు 438 బార్ షాపులు ఉంటే ఆ బార్ షాపులో ఎంతమంది వాళ్ళ మనుషులు ఉండరు? ఎంతమందికి ఒకే తూరి 5 సంవత్సరాల లైసెన్స్ ఇచ్చాడు? వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అమ్ముతుండరో లేదో చెప్పమని చెప్పండి. కేవలం ఏదో నెపం వేయాలి ప్రభుత్వాన్ని, ఇదేదో దీన్ని మంచి ఒక మంచి ఒక దృఢ సంకల్పంతో సమాజాన్ని సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా ముందుకు తీసుకొని రావాలి, ఆరోగ్యపరంగా ముందుకు తీసుకొని రావాలని ఆయన ప్రజా సంకల్పయాత్రలో ఇచ్చినటువంటి ఆ మాట కట్టుబడి కమిట్మెంట్తో పనిచేస్తున్నాడు. దానికి వాళ్ళు ఏం జవాబు చెప్తుంటారో చెప్పమనండి. మీతో బాగా ఒక షాప్ ఎంత ఇంకొక షాప్ ఎంత, వాళ్ళకి మద్యపానాన్ని అమలు జరపమంటుండారా వద్దంటారా? చంద్రబాబు నాయుడిని వాళ్ళ ముఖ్య వాళ్ళ మంత్రుల్ని లోకేష్ బాబు గారిని కూడా చెప్పమని అడుగుతున్నాను నేను. అది ఎప్పుడు అడిగినా వాళ్ళు దానికి జవాబు చెప్పలేదు. అదేవిధంగా ఎడ్యుకేషన్ గురించి మీకు తెలుసు, ఇంగ్లీష్ మీడియం గురించి మాట్లాడుతున్నారు. దయచేసి మీరందరూ కూడా ఏమి నన్ను వేరే రకంగా అనుకోకుండా ఈ ఇంగ్లీష్ మీడియంలో రాజకీయ నాయకుల యొక్క ప్రతి బిడ్డ ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారా లేదా? చంద్రబాబుకి సంబంధించిన వాళ్ళు కంప్లీట్గా ఈ ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ రాజకీయ నాయకులు కానీ కోటీశ్వరులు కానీ వాళ్ళ బిడ్డల్ని వాళ్ళ మనవల్ని చదివిస్తున్నారా లేదా? కేవలం పేదవాళ్ళకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు పెట్టమంటుండరా వద్దంటున్నారా? దానికి జవాబు చెప్పండి. మాతృభాషని విస్మరిస్తున్నారంట. మాతృభాషను ఎందుకు విస్మరిస్తున్నారు? ఖచ్చితంగా మాతృభాష పూర్తిగా అమలు అవుతుంది, దానికి ప్రత్యేకమైన చట్టం తీసుకొని రావాల్సిన అవసరం లే. పేదవాడి కోసం పెట్టింది ఇది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలని మేము మాట్లాడవచ్చు, కానీ వాళ్లే కాకుండా మిడిల్ మ్యాన్ కూడా ఈ కాన్వెంట్కి పంపించలేకుండా అప్పులు పాలైపోతున్నారు. తన బిడ్డలు ఇంగ్లీష్లో చదువుకుంటే చాలా సంతోషిస్తుంది, వాళ్ళకి ఉద్యోగాలు వస్తుందనే దృక్పథంతో వాళ్ళు ఉన్నారు. పెద్ద పెద్ద మేధావులు కూడా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. మంచి నిర్ణయం తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని. మరి చంద్రబాబు నాయుడు వీళ్ళు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారో నాకు అర్థం కాల. లేదా చంద్రబాబు నాయుడిని ఇంగ్లీష్ మీడియం వద్దని చెప్తాడేమో చెప్పమని చెప్పండి. లేదా వాళ్ళ మనవుడు కానీ వాళ్ళ బిడ్డలు కానీ వాళ్ళ తమ్ముడు బిడ్డలు కానీ వాళ్ళ ఫ్యామిలీలో కానీ అందరూ కూడా 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో చేర్పించినారు లేదా చెప్పమనండి. ఆయనకు ఉండి ఇన్స్టిట్యూట్ కూడా ఉన్నది, ఎన్టీఆర్ ఇన్స్టిట్యూట్, అది కూడా ఇంగ్లీష్ మీడియంతోనే రన్ అవుతున్నది. దాన్ని ఎందుకు ఈ ఇన్స్టిట్యూట్ని రన్ చేస్తున్నాడు? ఒక మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు అందరూ సంతోషపడాలి. దీన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇటు చేశాడు, మాతృ సంస్థను దూరం చేస్తున్నాడు అనేది. రెండోది మొన్న ఒక ఆర్టికల్స్ వచ్చింది, ఆ ఆర్టికల్స్ చదివితే ఎవరైనా కూడా చాలా బాధపడతారు. వర్సెస్ అంట, క్రిస్టియన్ వర్సెస్, హిందువుల వర్సెస్, ఏంటి ఇది అర్థం కాలేదు. అందులో రాధాకృష్ణ గారు అటువంటి పదాలు రాసినాడంటే చాలా సిగ్గేస్తున్నది. మనమంతా ఇండియన్స్ అండి, ఒకే ఫ్యామిలీతో ఉండేవాళ్ళు. దీంట్లో ఏంది క్రిస్టియన్స్ పైన ఆయనకు అధికారం ఉండేది, అభిమానం ఉండేది, క్రిస్టియన్ ప్రోత్సహించేదానికి ఇంగ్లీష్ మీడియం పెట్టినాడంట. రాధాకృష్ణ ఎక్కడ చదువుకున్నాడు, ఆయన బిడ్డలు ఎక్కడ చదువుకున్నారు, ఆయన మనవాళ్ళు ఎక్కడ చదువుతున్నారు? ఎంత మత కలహాలు తీసుకొని రావాలంటే అంత మత కలహాలు తీసుకొని వచ్చి పెడుతున్నాడు. ఇంతకుముందు మత ఘర్షణ వచ్చింది, మళ్ళీ మత ఘర్షణ తీసుకొని వచ్చి పెడుతున్నారు. క్రిస్టియన్స్ ఉండకూడదు, ముస్లిమ్స్ ఉండకూడదు, ఏంటి ఇది? మనం ఏమైనా వేరే దేశంలో పుట్టినామా? ఇక్కడ అందరూ ఒకే ఫ్యామిలీ ఉండము, వాళ్ళు కూడా ఇండియాలో పుట్టిన వాళ్ళే, వాళ్ళకి ఇష్టం వచ్చిన దేవుణ్ణి వాళ్ళు కొలుస్తారు, దాంట్లో తప్పేముంది? అంటే క్రిస్టియన్స్ పైన జగన్మోహన్ రెడ్డికి చాలా ఆతృత ప్రేమ ఉందంట. ఇంగ్లీష్ మీడియం వస్తే క్రిస్టియన్ అయిపోతారంట. మత మార్పుని చేసేదానికి ఆయన ఈ ప్రయత్నాలు చేస్తున్నారంట. ఇదే మాట అక్కడ ప్రధానికి కూడా చెప్పేసి వచ్చినట్టుండదు ఆయన రాధాకృష్ణ గారు.
వారికి నా విజ్ఞప్తి ఏమంటే దయచేసి ఇట్టి కుట్రల్లో కుతంత్రాలు చేసే కార్యక్రమాలు వదిలేయండి. ఏమంటే మీ పార్టీలో మొదటి నుంచి చూస్తున్నాను. ఆ రోజు తెలుగుదేశం పుట్టిన వెంటనే మా ఊరే కాల్చినారు. మా ఓట్లు మేము వేసుకున్నాం పాదిరిగుప్పలో. అక్కడి నుంచి ఏ విధంగా పరిస్థితి వచ్చిందో అప్పుడు ఎన్టీ రామారావు గారు చాలా యుగ పురుషుడైనా ఆయన తప్పుదోవ పెట్టించి మమ్మల్ని అంతా బాధించేశారు. కులాలను విడదీశారు, మాలా మాది కానీ మమ్మల్ని విడదీశారు. మళ్ళీ బీసీలకు ఇద్దరు ఇచ్చినట్టు కుల అంటే కేవలం కులానికి సంబంధించిన పరికరాలు ఇచ్చినారు కానీ విద్యాపరంగా వాళ్ళని ముందుకు తీసుకుని రాలా. అదే జగ రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక ఫీజు రింబర్స్మెంట్ పెట్టినారు, ప్రతి ఒక్కరు చదువుకోగలిగినారు. ఎందుకు ఇంత అన్యాయంగా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లా. మీరందరూ కూడా విజ్ఞులే, బాగా చదువుకున్నారే, మీరు ఏదైనా మాట్లాడగలుగుతారు. అంటే మనకు ప్రభుత్వానికిని గవర్నమెంట్కి ఓరదిగా ఉండాలి పేపర్లు. రకరకాలుగా మాట్లాడి రకరకాలుగా ఈ విధంగా చేస్తే ఇది ఎంత తప్పుదోవ పట్టిస్తున్నారో నాకేం అర్థం కావట్లే. అందుకే నేను చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ విజ్ఞప్తిస్తున్నా, ఇంగ్లీష్ మీడియం ఉండాలన్నా వద్దా చెప్పమనండి, మద్యపాన నిషేధం ఉండాలన్నా తీసేవాలన్నా చెప్పమనండి, మహిళలకు ఇచ్చే ఈ అమ్మఒడి కార్యక్రమం ఏ ప్రపంచంలో ఎవరు చేయలే. ఒక విద్యకు పంపించేటప్పుడు పేదవాడికి వాళ్ళ తల్లిదండ్రులు పంపిస్తే ఆ తల్లి కోసం 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం తీసుకున్నారు. దాంట్లో నష్టమేందో నాకు అర్థం కావట్లా. స్కూల్కంతా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసే కార్యక్రమాలు తీసుకుంటున్నారు, విద్యకు ఇంపార్టెంట్ ఇస్తున్నాడు, ఆరోగ్యానికి ఇంపార్టెంట్ ఇస్తున్నారు, ఈ మద్యపానం పైన ఎక్కువగా ఇంపార్టెంట్ ఇచ్చి ముందు నవరత్నాలంతా డెవలప్ చేయాలా, ప్రతి కుటుంబం బాగుపడాలని, కుల వ్యవస్థ మత వ్యవస్థ పార్టీ వ్యవస్థ లేకుండా ఉండే రాజ్యం రావాలని ఆయన తపన పడుతుంటే వీళ్ళు ఎందుకు ఇంత బాధపడిపోతున్నారో ఏమో నాకు అర్థం కావట్లేదు. మీరైనా బాగా చదువుకున్నారు, నాకైనా బ్రహ్మాండంగా చదువుకున్న వాళ్ళు బాగా మాట్లాడగలుగుతారు, మీరే చెప్పండి ఏమిటి ఈయన చేస్తూ ఉండే జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉండే కార్యక్రమాల్లో ఎక్కడ తప్పు జరుగుతున్నదో నాకు అర్థం కాల. ప్రతి ఒక్కటి తప్పే. వాళ్ళ మాదిరిగా సిండికేట్లు పెట్టి బార్లంతా ఇవ్వాల, ఒకే తూరి 5 సంవత్సరాలకి బార్ లైసెన్స్ ఇవ్వాల, ఒకే తూరి మధ్య ఇది A4 షాపులు అంటే బ్రాండ్ షాపులని విచ్చలవిడిగా వాళ్ళ నాయకులకు ఇచ్చి అక్కడ బెల్ట్ షాపులు రెడీ చేసే కార్యక్రమాలు చేయాలా? జగన్మోహన్ రెడ్డి వచ్చినాక దాదాపు 43,000 బెల్ట్ షాపులు రద్దు చేయడం జరిగింది, పర్మిట్ రూములు కూడా పూర్తిగా తీసివేయడం జరిగింది. మంచి కార్యక్రమాలు చేసినప్పుడు మాట్లాడండి. నా భయం ఏమంటే ఇంకొకటి, లాస్ట్లో చంద్రబాబు నాయుడు మా గ్రామానికి వచ్చినప్పుడు మా నియోజకవర్గంలో చంద్రగిరి పక్కన మాది, అంటే నేను కూడా పుట్టిన చంద్రగిరిలోనే, అక్కడ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, తొందరగా నాటు సారాయి రాబోతున్నది, దాన్ని తాగి చాలామంది చనిపోబోతున్నారు, తమ్ముళ్ళు నిజం అబద్ధం అని అడుగుతున్నాడు ఆయన. అంటే ఈయన ముందుగానే ప్లాన్ వేసుకుని ఇంతకుముందు ఈ వ్యాపారం చేసిన వాళ్ళందరూ ఆయనకు సంబంధించిన వాళ్ళే, కావాలంటే పేర్లతో చెప్తా. సారా వ్యాపార ఉత్పత్తి చేసేది కూడా సిఎస్ రమేష్ చిత్తూరు నుంచే స్టార్ట్ చేశాడు. ఎవరినైనా ఎత్తుకోండి వాళ్ళ పార్టీలో. ఈరోజు ఒకటి ఆయన పేరేం పేరు మన వనజాక్షమని చింతమనేని ప్రభాకరన్ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. తమ్ముళ్ళు మీరు చింతమనేని ప్రభాకర్ మాదిరి ఉండండి అబ్బా, ఆదర్శంగా తీసుకోండి అబ్బా. ఆయన ఇసుక దోపిడి చేశాడు, ఆఫీసులను కొట్టినాడు, మీరు కూడా అటు చేయాలా? మీరు అటు చేయకపోతే అట్ట నాకు చాలా బాధగా ఉంది. ఆయన మాదిరిగా మీరు ఆదర్శంగా తీసుకుని ఎవరైనా చెప్తారండి? 40 సంవత్సరాలు ఇండస్ట్రీ ఉండే ముఖ్యమంత్రి గారు ఆ మాట ఇస్తే ప్రజలకు ఏ విధంగా మెసేజ్ పోతుందో చెప్పండి సార్. మీరు ఇంకేదైనా మాట్లాడుంటే సంతోషపడి ఉంటా, ఆయన విచారించేదని పోయినాడంట. తమ్ముళ్ళు అందరూ మీరు ఆ విధంగా రండి, ఆ విధంగా మనం ముందుకు పోదాం. ఎనికి కూడా పోయే పెట్టలే, ఆ విధంగా మనం ముందుకు వెళ్ళిపోదాం. ఇది ఆయన యొక్క ఆలోచన విధానం. ఎందుకంటే పదవి పోతే ఆయన తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. ప్రజలు నిర్ణయించారు, ప్రజల యొక్క ఆలోచనని ఆయన తీసుకొని మన ముందు మేనిఫెస్టోలో పెడితే ఒకటి కూడా మనం చేయలేదు. ఎన్ని రకాలుగా మనల్ని పొగిడినా, ఎన్ని రకాలుగా ప్రస్తుతంతా మనల్ని కాపాడినా ప్రజలు మనల్ని విశ్వసించారు, జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టారు. మనం కూడా ప్రజల్లో వెళ్ళిపోదాము. ఒకవేళ మా ప్రభుత్వంలో తప్పులు చేస్తే దాన్ని ప్రజల చేతికి పోయి చెప్పుదాము. ఆ విధంగా మనం ఒక 10 ఓట్లు సంపాదించుకుందాము, ప్రేమను సంపాదించుకుందాము అనేది లేకుండా కష్ట ఖర్చు అది ఎందుకో దుర్మార్గమైన మనస్తత్వం.
ఈర్ష పగ ద్వేషం తప్ప ఆయనకి వేరే కంటికే కనబట్టలే. నేనే తెలుసుకుంటాను. పార్టీ ఎప్పుడు వ్యతిరేకించలేదమ్మా. మీరు సరేమ్మా, మీరు మున్సిపాలిటీలో ఇంగ్లీష్ మీడియం పెడితే వ్యతిరేకించినారని మీరు మాట్లాడుతున్నారమ్మా. ఇప్పుడు నేను మున్సిపాలిటీ కదా, ఒకటే తరగతి నుంచి కంటిన్యూగా ఇంగ్లీష్ మీడియం పెట్టే దాంట్లో వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో మాకు అర్థం కాల. వాళ్ళు ఇప్పుడు చెప్పాలి కదా, మా ఇంగ్లీష్ మీడియం ఉందో వద్దా కాదని వాళ్ళు చెప్పాలి కదా. మా నాయకుడు ఎప్పుడు కూడా ఒకటి మాత్రం చెప్తున్నానమ్మా, మా నాయకుడిని గురించి కూడా, ఆయన కూడా చాలామంది ఇప్పుడు మాట్లాడినారు, ఆయన కాన్వెంట్లో చదివినారు, ఆయన బిడ్డలు కూడా కాన్వెంట్. ఎస్, ఆ విధంగా కాన్వెంట్లో చదివిన దానివల్ల పేదవాళ్ళు కాన్వెంట్లో చదవలేకపోతున్నారు, ఈ విద్య లేకపోతున్నది, ఆంగ్ల భాష అవసరం, దీనివల్ల ఉద్యోగాలు వస్తుంది, కాంపిటీషన్ పెరుగుతుందనే ఉద్దేశంతోనే ఆయన అది బాగా స్టడీ చేశాడు కాబట్టి. కోటీశ్వరులే కదా చేసుకుంటున్నారు, పేదవర్గానికి సంబంధించిన ఈ బడుగు బలహీన వర్గాలు అనేవాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే కాకుండా మిడిల్ క్లాస్ కూడా ఈ విధంగా అవస్థపడుతున్నారు. మిడిల్ క్లాస్ కూడా తన బిడ్డల్ని తీసుకుని పోయి కార్పొరేట్ స్కూల్లో చదివించి అప్పులు పాలైపోతున్నారు. కాబట్టి మనం దీన్ని ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పేసి ఆయన ఒక ఆలోచనతో ఆయన ఎక్స్పీరియన్స్గా అవస్థపడినాడు కాబట్టి దాని గురించి పూర్తిగా అవగాహన తెచ్చుకున్నాడు కాబట్టి స్టార్ట్ చేశాడమ్మా. దాని తప్పే ముందు నాకు అర్థం కావాల. నేను మళ్ళీ అదే మీరు నన్ను మాట్లాడితే ఏం చెప్ప, మేము వ్యతిరేకించలేదని నేను చెప్తున్నాను. నా పార్టీ వ్యతిరేకించినట్టు నాకు తెలియదమ్మా, మీరు దా చెప్తున్నారు. అది లేదని చెప్తున్నాను కదా సార్, ఉండేది నాలుగే. ఏం సార్, అంటే మీరు అడిగేది ఏమంటే నాన్ ఏం మీరు చెప్తుంది నాన్ రీఫండ్గా నలుగురికి ఇవ్వాల, ఉండేది నాలుగే. ఆ నాలుగు అట్నే ఉంటుంది. కొత్త వాళ్ళకి లేదు 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 లేదు, ఉండేది నాలుగు, ఆ నాలుగే ఉంటుంది. 38 స్టార్ ఓటర్స్ ఉంది, ఆ 38 ఉంటుంది. నేను చెప్తున్నాను కదా లేదు లేదు లేదని. వాటిని డిస్టర్బ్ చేయలేదు సార్. ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్కి నేను జవాబు చెప్పలేక కదా, కానీ ఇవి లేనప్పుడు క్వశ్చన్ పైన క్వశ్చన్ వేస్తుంటే నేను ఐఎమ్ నాట్ ఇన్ పొజిషన్ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఎంతసేపు చెప్పేది, ఉన్న బార్లు మొత్తం పోతుంది. నో 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 సార్ 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 మీ యొక్క కన్ఫ్యూషన్ లేదు, నేను క్లారిటీకి ఇస్తుందా. ఇప్పటికి ముందు ఉన్నదంతా టీడీపీ వాళ్ళకి సంబంధించిన బార్లు, A4కి సంబంధించిన బ్రాందీ షాపులు మొత్తం టోటల్గా 85% వాళ్ళదే. మళ్ళీ చెప్తున్నాను సార్ ప్లీజ్, దీన్ని మేము రేపు తెలుగుదేశం వాళ్ళు అప్లై చేయకూడదని మేము చెప్పుంటే కదా మీరు, దీన్ని పూర్తిగా తీసేసి 40% తగ్గిస్తున్నాము. ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా నేను అప్లై చేయొచ్చు. అప్లికేషన్ వేసేదానికి ఫీజు పెట్టినాము, దాన్ని లాటరీ సిస్టమ్ పెడుతున్నాము. ఆ లాటరీలో చంద్రబాబు నాయుడికే రావచ్చు, లేదా వాళ్ళ తమ్ముడికే రావచ్చు. దీంట్లో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళకే లాటరీ పెడితే కదా మీరు ఫీల్ కావాలా. అతీతమే, 100% అతీతం. ఎవరు వ్యాపారం చేసుకుంటారో వాళ్ళు చేస్తారు. చంద్రబాబు నాయుడుకి సంబంధించిన వాళ్ళు పూర్తిగా అసలు సారాయి ఉత్పత్తి అయింది అక్కడి నుంచే కదా, మా చిత్తూరు నుంచే కదా స్టార్ట్ అయింది. సార్ మీకే చెప్తున్నాను సార్, మళ్ళీ క్లారిఫికేషన్ ఇస్తున్నాను. దీంట్లో నీకు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళకి బార్ షాపులు ఇస్తున్నారనే ఫీలింగ్ మీకు వద్దు. ఎవరైనా అప్లై చేయొచ్చు, ఫీజు ఏర్పాటు చేస్తాను అప్లికేషన్కి. ఆ ఫీజు కట్టిన వాళ్ళు ఎవరైనా అప్లికేషన్ ఇవ్వచ్చు, దాన్ని లాటరీ సిస్టంలో తీసుకొని వస్తున్నాము. ఆ లాటరీలో ఎవరికి వస్తుందో వాళ్ళకి ఖచ్చితంగా ఆ బార్ వస్తుంది. ఆ బార్లో తావకతవకలు చేస్తే బార్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తున్నాము. అంటే అవకతవకలు అంటే మీకు అన్నీ తెలుసు కదా, ఏమి అవకతవకలు అని అడిగేది కాదు, రకరకాలుగా ఉంటుంది కదా, అవి చేస్తే దాన్ని ఇమీడియట్గా క్యాన్సిల్ చేస్తాము. ఆ ఫీజు 3 రూపాయలు ఫీజు పెట్టుంటే 9 రూపాయల వరకు పెనాల్టీ వేస్తాము. ఇది జరగబోయేది. దీంట్లో
మీకు ఎందుకు ఆ సందేహం వస్తుండదో నాకు. ఇది చంద్రబాబు బార్లను క్యాన్సిల్ చేస్తున్నారంటే చంద్రబాబు బార్లను క్యాన్సిల్, బట్ వాళ్ళ బార్లు ఇది. దేవినేని ఉమా విష్ణు స్టేట్మెంటు మీరందరూ కూడా పేపర్లు అంతా రాశారు, ఆయన బార్లు లేరా సార్? వాళ్ళ బంధువులు బార్లు పెట్టుకోలేదా? ఈరోజు విజయవాడ సందులో ఉండే బారు అతనిదే, వాళ్ళ తమ్ముళ్ళదే. ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, దాన్ని ప్రజలు చదువుతూ ఉండరు. కానీ ప్రజల్ని ప్రతిరోజు ఏమార్చలేము సార్, ఒక కొంతవరకు ఏమార్చగలుగుతాము. ప్రతిరోజు ప్రతినిత్యం ప్రతి రోజు ఏమార్చలేము. ప్రజలు చాలా అవేర్నెస్గా ఉండరు, దాని గురించి మనం ఏమి బాధపడాల్సిన అవసరం లేదు. థ్యాంక్స్ సార్ అందరికీ, నమస్కారం.